यूट्यूब प्रेक्षक महाशयुलंदरिकी मी वाचस्पति हृदयपूर्वक नमस्कारములు। ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని సినిమా పాటను పాడుకుంటున్నాం। కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం। ఈ పాట 1975 సంవత్సరంలో వచ్చినటువంటి చిల్లర దేవుళ్ళు అనే చిత్రంలోనిది। రచన ఆత్రేయ గారు, సంగీతం కేవి మహదేవన్ గారు, గాయకులు ఎస్పి బాలు గారు, రాగం ప్రధానంగా మోహన రాగం। నేను మోహన రాగం ప్రధానంగా అన్నానంటే ఏవో అన్ని స్వరాలు ఒకటో రెండో మూడో కలుపుతారన్నమాట। ఈ మోహన రాగం జన్య రాగం, ఇది 28వ జనక రాగం హరికాంభోజి రాగం నుంచి పుట్టినది। దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస సాదప గరిస, అంటే ఆరోహణ చూడండి, సరిగా అంటే మా తీశాం, పదస అంటే నీ తీశాం, మనీ తీశాం, రెండు స్వరాలు। అవరోహణలో నీమా అని రెండు స్వరాలు తీశాం, ఏది ఏమైనప్పటికీ సప్త స్వరంలో అంటే ఏడు స్వరంలో రెండు స్వరాలు ఇస్తే ఆరోహణలో ఐదు ఉంటాయి, అవరోహణలో ఐదు ఉంటాయి, ఐదు స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం మనం। సో దిస్ ఈజ్ ఔడవ ఔడవ రాగం లేదా శుద్ధ ఔడవ రాగం, అదే మన మోహన రాగం। దీని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు। ఇందు వచ్చి స్వరస్థానములు స షడ్జము, రీటు చతుశ్రుతి త్రిశుభము, గాత్రి అంతర్గాంధారము, పాపంచమము, ధాటు చతుశ్రుతి దేవతము అనే స్వరస్థానములు వస్తాయి। వీటితో పాటుగా అందం కోసం మావన్ శుద్ధ మధ్యమాన్ని, మాటు ప్రతి మధ్యమాన్ని, నీత్రి కాకర నిషేధాన్ని వాడారన్నమాట అందం కోసం। తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే మనకి ఆది తాళం। గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది। ఎలాగంటే మామూలుగా అయితే మనం కి తత్త కక్కి 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 తత్త అని వేస్తాం। ఇక్కడ ద్వితీయ కాలంలో ఒక్కొక్క క్రియకు కూడా రెండు నడుస్తూనే ఉంటాయి, ఇది కూడా చతురస్ర గతి చూడండి, కి తత్త కక్కి తత్త కక్కి తత్త కక్కి తత్త ఇలా నడుస్తుంది అన్నమాట। శృతి నేను మూడవ శృతిలో పాడుతున్నాను, ఈ ఒరిజినల్ సాంగ్ కూడా మూడవ శృతిలోనే రికార్డ్ చేశాను। వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే మనం చూడండి ఇక్కడ మూడవ శృతి, ఇది లో పిచ్ వదిలేసి ఈ ఇది మిడిల్ పిచ్, ఈ టూ బ్లాక్ ఈస్ బిగినింగ్ ఈ వైట్కి, ఇది మన సా, ఇది ఇది మనకి ఒకటో శృతి, ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ దీని సి అంటారు కదా, సి సి షార్ డి డి షార్ ఈ ఈ అంటే మూడవ శృతి అనమాట, ఈ నుంచి ఈ వరకు స్కేల్ అనమాట। పల్లవికి పాట పాడుకోబోయే ముందు మనం పాట పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ఆరోహణ అవరోహణ ప్లే చేసుకుందాం। సరిగా పద సాధ పగరి సరిగా పద సాధ పగరి స అయితే లో పిచ్లో సాధ పద స, మిడిల్ పిచ్లో మాత్రం మనకి తారస్థాయి షడ్జం వరకు వెళ్ళాలి। పల్లవి తాళం బీటు అనే పాట ప్రారంభం అవుతుంది, అయితే కొంచెం సాకి ఉంది, అది తాళం, అది తాళం దానికి ఉండదనమాట, నడకుంటుందన్నమాట। కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, కలువకు చంద్రుడు ఎంతో
కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగము, దూరమైన కొలది పెరుగును అనురాగము. విరహములోనే ఉన్నది అనుబంధం, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. ఇప్పుడు ఫస్ట్ చరణం మనం పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది. త అని నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికుంటుంది. నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికుంటుంది. ఏ కన్నీరైనా వెచ్చగా ఉంటుంది, అది కలిమిలేములను మరిపిస్తుంది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. ఇప్పుడు మనం రెండో చరణంలో పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది, అంటే త అని విడిచి మనం పాట ప్రారంభించాలి. వలపు కన్నా కలపే తీయనా, కలయిక కన్నా కలలే తీయనా. వలపు కన్నా కలపే తీయనా, కలయిక కన్నా కలలే తీయనా. చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా, నేటి కన్నా రేపే తీయనా. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. ఇప్పుడు మనం లాస్ట్ చరణం మూడో చరణంలో పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ సెకండ్ చరణాల్లో కానీ ఇది కూడా ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది. త అని విడిచి మనం పాట ప్రారంభించాలి. మనసు మనిషిని మనిషిగా చేస్తుంది, వలప మనసుకు అందాన్నిస్తుంది. మనసు మనిషిని మనిషిగా చేస్తుంది, వలప మనసుకు అందాన్నిస్తుంది. ఈ రెండు లేక జీవితమేముంది, ఆ దేవునికి మనిషికి తేడా ఏముంది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగము, దూరమైన కొలది పెరుగును అనురాగము. విరహములోనే ఉన్నది అనుబంధం, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. థ్యాంక్ యూ అండి. బాలుగారు అద్భుతంగా పాడారు, చాలా అద్భుతంగా పాడారు. చాలా సంతోషం మనం కూడా ఆయన పాటలు పాడుకుని తరించే భాగ్యం మనకు దక్కింది. ఆయన లేకపోయినా అప్పుడే నెల దాటిపోయి 2 నెలలు వచ్చేసింది అనుకుంటా. మహానుభావుడు స్వర్గానికి వెళ్ళిపోయారు. చాలామంది ఎంతో బాధతోనే ఉన్నారు, ఇంకా ఎప్పటికీ ఉంటారు, ఎందుకంటే ఆ పాటలు వింటుంటే హృదయం ద్రవించిపోతూ ఉంటుంది ఆయన లేరా అని. ఏదేమైనప్పటికీ మనం వారంతా కూడా ప్రాతస్మరణీయులు. మన ఘంటసాల గారు, మరి ఏఎం రాజా గారు, మరి ఎస్పి బాలు గారు, ఇలా చనిపోయిన వారందరూ కూడా చాలామంది మహానుభావులు.
థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నేను. దాన్ని కూడా మీరు ఓపెన్ చేసుకుంటే అక్కడ నా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అక్కడ ఆ సెకండ్ ఛానల్ కూడా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు చూడవచ్చు. మరి చాలామంది గురుగారు మీరు సంగీతం పాఠాలు ఆన్లైన్లో చెప్తున్నారని అడుగుతున్నారు. నేను ఎప్పుడూ 30 సంవత్సరాలు బట్టి పాఠాలు చెప్తున్నాను. అందులో పుట్టడంగా నేను 15 ఇయర్స్ బట్టి నేను ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నానండి. కాబట్టి నా నంబర్లు ఇస్తున్నా అక్కడ ఉన్నాయన్నమాట. కొంతమంది అయినా సరే అడుగుతున్నారు, నేను ఒక నెంబర్ ఇస్తాను, దానికి ఫోన్ చేయొచ్చు. మీరు ఏమన్నా పాఠాలు కావాల్సి వస్తే అండి 8985417356. ఇంకొకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని విషయాలు చెప్తాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. అలాగే ఇంకొక మనవి, నా వీడియోలను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చూస్తే ఏమవుతుందంటే గాయకుని యొక్క ఆర్తి మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.